ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు అన్నది పాత సామెత. కానీ 24/7 గల్లీ గల్లీలో నిఘా నేత్రాలు క్రిమినల్స్ వెంటాడే రోజులు ఇవి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో క్షణాల్లో క్రిమినల్స్ ఆట కట్టిస్తున్నారు మన ఖాకీలు. కానీ హైటెక్ నగరానికి కూతబేటు దూరంలో ఉన్న శంషాబాద్ లో ఒక బాలుడు కిడ్నాప్ గురై 8 ఏళ్లు కావస్తున్న బాలుడి ఆచూకీని కనిపెట్టడంలో మాత్రం మన పోలీసులు వైఫల్యం చెందారని చెప్పాలి. ఫలితంగా పేగు బంధాన్ని తెంచుకోలేక ఒక మాతృమూర్తి కిడ్నాప్ గురైన తన గారాల పట్టి జాడ కోసం ఏకంగా ఒకటి కాదు రెండు కాదు గత 8 ఏళ్లుగా పోలీస్ స్టేషన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉంది. తన కడుపు కోతను తీర్చాల్సిందిగా ఆ భాగ్యురాలు ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మంత్రి కేటీఆర్ ను కూడా వేడుకుంటున్న వైనంపై ప్రైమ్ నైన్ న్యూస్ స్పెషల్ ఫోకస్. ఉబిగి వస్తున్న కన్నీళ్లను ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడుస్తున్న ఈ అభాగ్యురాలి పేరు వనజ. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాకు చెందిన నరేష్, వనజ దంపతులకు ఇద్దరు సంతానం. కాగా గత 8 ఏళ్ల క్రితం బతుకు తెరువు కోసం శంషాబాద్కు వలస వచ్చారు నరేష్ దంపతులు. సాఫీగా సాగుతున్న జీవనం, తమ సంతానాన్ని ప్రయోజకులను చేయాలనే తపనతో కూతురు సంజన, కొడుకు సంతోషులను అప్పట్లో శంషాబాద్లోని ఓ ప్రైవేట్ స్కూల్లో చేర్పించారు. అయితే 2013 ఏప్రిల్ 17వ తేదీన ఒక్కసారిగా వారి జీవితంలో అనుకోని ఘటన వారి సంతోషాన్ని చిదిమేసింది. ప్రతిరోజులాగే కొడుకు కూతుర్ను పాఠశాలకు పంపారు. స్కూల్ ఆవరణలో ఆడుకుంటున్న సమయంలో బైక్పై వచ్చిన ఓ ఆగంతకుడు సంతోష్ను కిడ్నాప్ చేసి పారిపోయాడు. అప్పుడు బాలుడి వయస్సు 3.5 ఏళ్లు. జరిగిన ఘటనతో భయపడ్డ సంజన ఏడుస్తూ ఇంటికి వచ్చింది. తమ్ముడు సంతోష్ను గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఎత్తుకెళ్లిన విషయాన్ని తల్లిదండ్రులతో చెప్పింది. వెంటనే నరేష్ దంపతులు శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కొడుకు కిడ్నాప్తో ఆ దంపతుల వేదన వర్ణనాతీతం. కొడుకు సంతోష్ కిడ్నాప్ అయ్యాక ప్రతిరోజూ పోలీస్టేషన్కు కొడుకు జాడ దొరికిందా అంటూ పోలీసులను కనుక్కునేది. సంతోష్ కిడ్నాప్పై ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 8 ఏళ్లు కాలచక్రంలో కలిసిపోయాయి. ఇంతవరకు పోలీసులు సంతోష్ జాడ కనిపెట్టలేకపోయారు. ఫలితం, ఉన్నాడో లేడో తెలియని తన గారాల పట్టి కోసం గత 8 ఏళ్లుగా పోలీస్టేషన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది ఆ తల్లి. తన కొడుకు ఎక్కడో ఓ చోట ఉన్నాడన్న గంపెడంత ఆశతో జీవిస్తూ ప్రతి ఏటా కొడుకు సంతోష్ ఫోటో ముందు పెట్టుకుని పుట్టినరోజు వేడుకలు చేస్తుంది. ప్రతి సంవత్సరం బర్త్డే రోజు కేక్ కట్ చేసి నిరుపేదలకు పండ్లు, ఆహారం పంపిణీ చేస్తోంది. కొడుకు ఆచూకీ కోసం పోలీసుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయిన ఆ భాగ్యురాలు ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మంత్రి కేటీఆర్కు తన గోడు వెళ్లబోసుకుంది. ఎలాగైనా తన కొడుకును తన ఒడికి చేర్చాలని దీనంగా వేడుకుంటున్న తీరు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. పేరు పేరట వేడుకుంటున్నా నేను సార్. ఎవరైనా సరే డైలాగ్స్ నా బిడ్డలు నాకు అప్పచెప్పండి. ఇప్పటికి 7 సంవత్సరాలు అయింది, ఇంతవరకే ఆచూకీ లేదు. మరి నా బిడ్డ ఎంత వాడిపోతున్నాడు, భయం వేస్తుంది సార్ నాకు. మరి డీజీపీ సార్ ఇప్పుడు వెళ్ళి సిఎస్ఆర్ని కలవమన్నారు సార్. మరి అక్కడ వాళ్ళు ఏం చెప్తారు ఏమో తెలియదు సార్. మనకి నేను ఎన్ని కలవాలి సార్ ఇప్పుడు. ఏం పేరు? బాబు పేరు సంతోష్ కుమార్ సార్. బాబు పేరు ఇప్పుడు బాబు ఇప్పుడు 17వ తారీఖు కిడ్నాప్ అయ్యాడు సార్. 2013లో ఇప్పుడు 7 సంవత్సరాలు అయింది సార్. మొన్న జూలై 31 బర్త్డే అయింది సార్. మరి బాబు లేకుండా నేను పుట్టింది వచ్చేసుకుంటున్నాను సార్. మేమైతే అల్పా స్కూల్, అప్పుడు అల్పా స్కూల్ అని కొత్తగా పెట్టేసాం. మేము వచ్చి స్టార్టింగ్ లో గవర్నమెంట్ స్కూల్ సార్ అది. మరి అది ప్రైవేట్ లాగా పెట్టేసినారు అమెరికా వాళ్ళ తరఫున. మరి ఆ స్కూల్కి వెళ్తుంటే మధ్యలో హనుమాన్ టెంపుల్ వెనుక బాబుని తీసుకెళ్ళిపోయారు సార్. పాపను వదిలిపెట్టి మరి ఇంతవరకు ఏం నిలవలేదు సార్. మరి ఎవరు తీసుకెళ్లరు? నా బిడ్డను తీసుకెళ్ళినప్పుడు అందరు దొరుకుతున్నారు సార్. నా బిడ్డ ఎందుకు దొరకట్లేదు సార్? మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు సార్. ప్లీజ్ దయచేసి నా బిడ్డ నాకు కావాలి సార్. సోషల్ మీడియా ద్వారా గతంలో తప్పిపోయిన కొందరు చాలా ఏళ్ల తర్వాత తిరిగి తమ తల్లిదండ్రుల వద్దకు చేరిన సందర్భాలు ఉన్నాయి. ఇలాగే సంతోష్ కూడా తల్లిదండ్రుల వద్దకు చేరాలని మనము కోరుకుందాం.